బీ ఫార్మసీ అమ్మాయి ఈ మొత్తం కట్టుకత రిలేటెడ్ వ్యవహారంలో పోలీసులు కొందరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకోవడం తీసుకున్న తర్వాత ఇదంతా కట్టుకథ అని తేలిన తర్వాత వాళ్ళను వదిలేసుకుంటూ వాళ్లకు క్షమాపణలు కూడా పోలీసులు తెలియచేశారు సో పోలీసులు వాళ్ళ వృత్తిలో భాగంగానే అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించిన ఇదంతా తప్పు అని తేలిన తర్వాత వాళ్ళకు క్షమాపణలు చెప్పడాన్ని కూడా మనం అప్రిసియేట్ చేయొచ్చు కూడా అయితే ఇక్కడ మనం చాలా సివియర్గా అబ్జెక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే వీళ్లకు ఇప్పుడు ఆటో డ్రైవర్లు వాళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా వాళ్ళ జీవితాలను దారుణంగా బుగ్గి చేసింది ఏంటి అంటే మీడియా వీళ్ళ ఫోటోలు వేసి వీళ్ళు అత్యాచారం చేసినారు అని చెప్పి ఇదే కాదు ఇటువంటి పది పన్నెండు చేశారు అని వీళ్ళకి ఇష్టమచ్చిన స్టోరీ వీళ్ళే అల్లేసి వాళ్ళ ఫోటోలు మొత్తం స్క్రోల్ చేసుకుంటూ పబ్లిష్ చేసుకుంటూ దారుణాతి దారుణంగా వాళ్ళనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ను కూడా నరకయాతన అనుభవించే విధంగా తీవ్ర మానసిక క్షోభకు వీళ్ళు గురి చేశారు విచారణ జరిగే టైంలోనే నిందితులు ఎవరో తెలియకముందే అసలు ఏం జరిగిందో తెలియకముందే వీళ్ళే వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసి వీళ్ళే మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో వాళ్ళను మొత్తం లేపేయాలి అనే ఆ విధంగా వీళ్ళు కనుక రెచ్చగొట్టుకుంటూ ఇంత దారుణంగా వీళ్ళు వాళ్ళ జీవితాలను సీరియస్లీ బుగ్గి పాలు చేశారు వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎందుకనంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆయనంత మాత్రాన ఎక్కడో ఎవరో తప్పు చేశారంటేనే ఇంకా ఆటో డ్రైవర్లందరూ తప్పు చేసినట్ల ఇంకేదో ఒక ఏదైనా ఒక ఆటో డ్రైవర్లు అయితే ముందు ఇంకొకరు అయితే ముందు ఇంకొకైతే ఒక 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 గ్రూప్కి సంబంధించి ఒకరు తప్పు చేశారు అంటేనే అందరూ ఆ వర్గం వాళ్ళందరూ అట్లే చేసినట్లు భావించే మనస్తత్వాలు చాలా ఎక్కువ మందిలోనే ఉంటాయి కాబట్టి అటువంటి మనస్తత్వాలను వీళ్ళు మరింత రెచ్చగొట్టే విధంగా అయితే ఇక్కడ ఇంకొక అబ్జెక్షనబుల్ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు వీళ్ళందరూ కాదు తేలలేదు వీళ్ళు కాదు అని చెప్పింది ఇప్పుడు మీడియా ఏం చేయాలి మళ్ళీ వీళ్ళ ఫోటోలు వేసి పోలీసులు క్షమాపణ చెప్పినట్లు వీళ్ళకి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి ఆ పని చేయరు ఎందుకంటే వీళ్ళకు చెప్పలేనటువంటి అహంకారం ఉంటుంది ఆ పని చేయరు వీళ్ళు తప్పులు చేస్తూ పోవడం ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా చూసాం ఒక అమ్మాయి నూట ముప్పై తొమ్మిది మందితోటి అంటే అట్లా చేశారు అని చెప్పి చెప్పిన తర్వాత కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా కనుక ఏమో ఏం ఆలోచిస్తారు అరే ఇదేంటిది ఇది పాజిబుల్ అవుతుందా ఇంత దారుణంగా ఉంటుందా అని అయితే అవుతుంది కదా ఆ అమ్మాయి ఇంకొందరు ఒక యాంకర్ పేరు ఒక సినిమా నటుడి పేరు వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఈ మీడియాలో మరీ ముఖ్యంగా ఒక ఓవర్ యాక్టింగ్ చేసే ఒక మనిషి అయితే ఆ ప్రదీప్ను యాంకర్ని అయితే ఓ ఆయన ఆయన మీద మామూలుగా అభ్యర్థులు కాదు ఆయన ఏకంగా రేపిస్తుంది చాలా దారుణంగా వ్యాఖ్యలు చేసుకుంటూ ఆ అమ్మాయితో ఇంటర్వ్యూలో పేరుతో హడావిడి చేసి ఎంత దారుణం చేశారు అంటే చివరికి ఏమైంది అంత కట్టుకథ అప్పటికైతే ఆ యాంకర్ ఎంత బాధపడ్డారో ఆ సినిమా నటుడు ఎంత బాధపడ్డారో వీడియో రిలీజ్ చేసుకుని మేము ఏం తప్పులు చేయలేదని చెప్పి ఎంత విన్నవించుకొని ఎవరు నిన్నారా సోషల్ మీడియా వేదికగా నరకం చూపించారు తర్వాత ఏమైంది అది సైలెంట్ అయిపోయాయి ఇప్పుడు వీళ్ళు వీళ్ళది కూడా సైలెంట్ కాకుండా ఇప్పుడు మీరు ఏం ఈ ఆటో డ్రైవర్లు ఏం చేయాలి అంటే వెళ్ళి మీరు పరుగు నష్టం దావా వేయాలి ఈ మీడియా ఛానళ్ళ మీద ఎందుకనంటే మీరు అనుభవించిన నరకానికి మీరు ఖచ్చితంగా కనుక ఏమంటారు ఇంత రిజల్ట్ తీసుకోవడానికి మీకు హక్కు ఉంది మీరు పరువు నష్టం దావా వేయండి దానికి సంబంధించి ఏమైనా కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళకు సజెస్ట్ చేయండి వెయ్యమని చెప్పి ఆ ప్రాసెస్ ఏందో చెప్పండి ఇంకెవరికైనా దీనికి సంబంధించి వివరాలు కావాలంటే ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ లింక్ ఉంటుంది పర్సనల్ మీరు దానికి ఎవరైనా కనుక నాకు ఒక మెసేజ్ చేయండి నేను చెప్తాను ఏం చేయాలో ఇంకేమైనా సలహాలు కావాలి అన్నా కూడా ఇంత సీరియస్గా ఎంత ఎంత దారుణంగా ఇష్టం వచ్చినట్లు రాసేసి తర్వాత కనుక క్షమాపణలు కనుక చెప్పకుండా ఉండడం అనేది అసలు ఖచ్చితంగా పద్ధతి కాదు లేదు మీరు లీగల్గా ఫేస్ చేయలేమని వీళ్ళు అనుకుంటే మీ కుటుంబాలతో ఈ ఛానల్లో ముందు కూర్చొని టెంట్లు వేసి ధర్నాలు చేయండి మీ పరువు ఎవరైతే చాలా దారుణంగా తీసారో అక్కడికి వెళ్ళి టెంట్లేయండి లిటరలీ టెంట్లేసి కూర్చోండి ఎందుకంటే వీళ్ళ దరిద్రమైన బతుకు అందరికీ తెలియాలి ఇది సెన్సేషనలిజము ఇట్లా కోరుకొని అప్పుడు జనాలు కానీ మీకు చాలా బ్రహ్మాండంగా మద్దతు ఇస్తారు నో డౌట్ ఇన్ దట్ ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఇష్టం వచ్చినట్లు ఎవరైనా కట్టుకథలు అల్లుకుంటూ పోయేసి కట్టుకథలు అల్లే వాళ్ళు అందులో బాధితులు కనుక ఇట్లా సాదాసీదా వ్యక్తులు కనుక అయితే వదిలేసేయాల చట్టం అనేది అందరికీ సమానమే కదా చట్టం అందరికీ ఈక్వల్గానే చేయాలి కదా చట్టం అనేది జెండర్ వేరియేషన్స్ ఏమి ఉండవు చట్టంలో మనమేదో సానుభూతితోటో మనమేదో ఒక అంటే అటువంటి సాఫ్ట్ కార్నర్తో ఆలోచించి కొన్ని ఎమోషన్స్ను పండిస్తాం కానీ చట్టం అందరికీ సమానంగానే పనిచేయాలి ఇప్పుడు వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి వీళ్ళ మీద అల్లినటువంటి కథలు వీళ్ళ మీద ప్రచారం చేసినటువంటి దుష్ప్రచారం దీనికి ఏంటి సమాధానం అంటే ఒక ఆటో డ్రైవర్ల ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కావా వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా వాళ్ళకి గౌరవం ఉండదా వాళ్ళకి అవేమీ ఉండవా ఇంత దారుణంగా చేసేసుకుంటూ పోయేసి అందుకనే ఇటువంటి వాటి మీద సీరియస్గా రెస్పాండ్ అయితేనే ఎవరు సీరియస్గా స్పందిస్తేనే ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనుక కొంతవరకు అన్నా కనుక దేన్ని అంటే ఎట్లా సెన్సేషనలైజ్ చేయ చేయొచ్చు చేయకూడదు దేన్ని చేయాలి దేన్ని చేయకూడదు అన్న దాని మీద అయినా కనుక కొంచెమైనా కనుక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఏంటి మనకు ఒక స్టూడియో ఉంది దాంట్లో కొన్ని కెమెరాలు ఉన్నాయి అది చూసే జనాలు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్లు బాబోయ్ రామ్ గోపాల వర్మ సినిమా తీసినట్లు వీళ్ళే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి ఏం డ్రామాలు ఏం కథలు వాళ్ళు డ్రామాలు నడిపిస్తే ఆ డ్రామాను ఆ తెక్కదేవి ఒకటి స్క్రిప్ట్ రచించుకుంటే ఒక డ్రామా స్క్రిప్టు దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి చాలా నంబర్ వన్ ఎర్రిపప్పలాంటిది వీళ్ళే అందుకే నేను నిన్న చెప్పాను అద్దం దగ్గర నిలబడి మీ మొహం మీద మీరు ఉమ్మేసుకోండి అని